పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో ఇటీవల ఊరి చెరువు ఆక్రమణం గురికాబడిందని పలు పత్రికలలో వచ్చిన వార్తలు ఖండిస్తూ మంగళవారం గ్రామ కమిటీ సభ్యులు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాటి భద్రరావు మాట్లాడుతూ పెద్దాడ గ్రామంలో 2005 సంవత్సరంలో కళ్యాణ మండపం కొరకు సర్వే నెంబర్ 259-1A నందు కొంత భూమిని కేటాయించడం జరిగిందని దానికి ఆనుకొని ఉన్న కొంత భూమిని పార్కింగ్ కొరకు అప్పట్లోనే గ్రామసభ ద్వారా ప్రతిపాదనలు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ విషయమై స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ గ్రామ ప్రజల మనోభావాలను తీవ్రంగా కలిచివేస్తున్నారని గ్రామ అభివృద్ధి కొరకు సహకరించక ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని వారికి కొందరు సహాయ సహకారాలు అందించారు బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ సభ్యులు మాజీ ఎంపీటీసీ యార్లగడ్డ సోమ, కాకర అప్పారావు, సనిపిని పట్టాభిరామయ్య, సబినీటి బుల్లుదొర, ప్రతిపాటి నారాయణరావు, యారమట్ కుశలయ్య పాల్గొన్నారు. ప్రజల చందాలతో మేము దీన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానించుకుంటే దాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎవరి సహాయంతో గ్రామ నిర్మాణం చేసుకున్న దశలో ఈ భూమి అప్పట్లోనే మా గ్రామ రైతులందరి నుంచి మాకు కట్టుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవడానికి నేను గ్రామ ఒకసారి మాజీ ఒక సర్పంచ్, ఈయన ఎంపీటీసీ, ఈయన మా వైఎస్ఆర్ కార్యకర్త అయిన నారాయణరావు. మాకు గత 5 సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి గారు వచ్చిన గ్రాంట్లన్నీ కూడా అడ్డెట్టి వెనక్కి పంపేశాడు. ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక గ్రాంట్ కానీ ఏమి ఇవ్వలేదు మాకు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు తిరిగి ఎమ్మెల్యే గారు 6 నెలల నుంచి దగ్గర రామారామి 2 కోట్ల దాకా గ్రాంట్ ఇచ్చారు. ఆ 2 కోట్లు కూడా ఎలాగ ఆటంకం చేసి ఎలా కట్టేడతారని చూస్తున్నాడు. మాకు పూర్వం 5 సంవత్సరాలు ఏం చేయలేదు కానీ ఈ 6 నెలల నుంచి వచ్చిన గ్రాంట్లన్నీ ఎలా కాపు చేద్దారని చూస్తున్నాడు. ఈ చెరువు కూడా మా సొంత డబ్బుతో రైతువారీగా కొంత డోనర్లు ఉన్నారు, కానీ రైతువారీగా వేసుకుని పార్కింగ్ అది చేద్దారంటే దీనికి కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాను నేను, హైకోర్టుకి వెళ్తానని కాగితాలకు తిరుగుతున్నారు. రోజున పన్నెల్లోనే ఉన్నారు, ఆమె తీసుకుని కాగితాలకు తిరుగుతున్నారు రోజును. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. మా డాక్టర్ గారి మీద మచ్చలేదు, మా డాక్టర్ గారి మీద అవినీతి పాటు, ఇంకోటి అని రోజు 6 అప్పులు చేస్తాం తప్ప రామకృష్ణారెడ్డి గారి పని పాటు లేదు. ఇంకా ఇలాగ ఏదో కాగితం పట్టుకుని కలెక్టర్ గారి దగ్గర ఎక్కడికే తిరుగుతున్నాడు. అలాంటివన్నీ మానుకుని మాకు పోయిన 5 సంవత్సరాలు గ్రాంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ డాక్టర్ గారి నుంచి వచ్చి డబ్బులనే మమ్మల్ని సద్వినియోగం చేసుకుని అందంగా గ్రామ అభివృద్ధి చేయడానికి చూస్తున్నాడు. అన్ని కూడాను ఇవన్నీ ఆఫ్ చేసి ఏదో ఏ అభివృద్ధి జరగకుండా చేద్దారే. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు ఏం చేయలేదు, అలాగే ఏం జరగకూడదని చూస్తున్నాడు ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే అంటే ఒకే స్టేజ్ మీదకి వస్తే బాసరామారావు మేము అందరం కూర్చుంటాం, మా అవినీతి ఉందో, ఆ గవర్నమెంట్ లో అవినీతి జరిగిందో, ఈ గవర్నమెంట్ లో అవినీతి జరిగిందో, ఒకవేళ మా కార్యకర్తలు తినేశారా వాళ్ళ కార్యకర్తలు తినేశారా అన్నది కూడా నిరూపించడానికి అయితే మేము రెడీయే. ఇప్పుడు డేట్ చెప్తే మేము అంతా కూడా కూర్చుంటాం, మా కార్యకర్తలు ఏమైనా ఫ్రాడ్ చేశారా, పోనీ ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ కార్యకర్తలు ఏం చేశారు అన్నది కూడా నిరూపించడానికి మేము రెడీగా ఉన్నాం. మాకు అక్కలేని ఆరోపణలు చేసి మాకు అందంగా గ్రామరాజు తరపునే, డోనర్ల తరపున మేము కప్పెట్టి కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమానికి ఈసారి నుంచి వచ్చి కాగితాలు పెట్టి ఊళ్ళోకి వస్తే మేము మాత్రం ఊరుకోము. ఈసారి నుంచి అక్కాలేని కార్యక్రమం మానుకుని అందంగా ఉంటే మంచిదని రామకృష్ణారెడ్డి గారికి అనువంతరం. పెద్దాడ గ్రామంలో రైతు సంఘ సభ్యులు పత్రికా మూర్ఖంగా చేసుకుంటున్న విన్నపం. గత 10-15 రోజులుగా ఒక సమస్య గ్రామ ప్రజల మనోవ్యాధికి, తీవ్ర మనోవ్యాధికి గురి చేస్తుంది. 2005 సంవత్సరంలో కళ్యాణ మండపం నూతనంగా నిర్మించినటువంటి కళ్యాణ మండపం ఆనుకుని 65 సెంట్ల భూమి 259/OTA 6 ఎకరాల 77 సెంట్ల భూమిలో 65 సెంట్ల భూమి గ్రామ అవసరాలకు కళ్యాణ మండపం పార్కింగ్ నిమిత్తం, వాకింగ్ ట్రాంప్ నిమిత్తం 2005 సంవత్సరంలో గ్రామసభ నిర్వహించుకొని సాధారణ సమావేశం ఏర్పరచుకుని తీర్మానించుకోవడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని కప్పెట్టుకోవడానికి మా దగ్గర ఆర్థిక వనరులు లేకపోవడంతో దప్దప్పాలుగా చెరువును ఆనుకుని 65 సెంట్లకి ఒక గోడను ఏర్పరచుకుని దాన్ని మేము సెపరేట్ చేసుకుని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి దాన్ని అలాగా చేయడం జరిగింది. కానీ కొత్త గంతకాలంగా గ్రామ ప్రజల గ్రామ జనాభా పెరుగుదల అయితేనేంటి, రోడ్డు వైండింగ్కి పార్కింగ్ నిమిత్తం అయితేనేంటి, ఈ డెవలప్మెంట్ కోసం మేము ఈ 65 సెంట్లు గోడన సెపరేట్ చేసుకున్న భూమిని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం మా గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని గ్రామ ప్రజల ఆర్థిక వనరులతో కప్పెట్టుకుని దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నారని, దాన్ని మళ్ళీ మరియు గ్రామ రైతు భరోసా కేంద్రం కోసం
స్థలాన్ని కేటాయించడం కోసం మళ్ళీ ఏఎన్ఎం బిల్డింగ్ కోసం స్థలం కేటాయించడం కోసం వాకింగ్ ట్రాక్ కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కోసం మేము తీర్మానించుకోవడం జరిగింది. అయితే గత 10-15 రోజులుగా మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు మా గ్రామంలోకి విచ్చేసి ఈ 259 ఓటీఏ సర్వే నెంబర్ 676లో 6 ఎకరాల భూమి 259/1 భూమిలో సుమారుగా 4 ఎకరాల భూమి 10 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసి ఒక బడా నేత కప్పెట్టేసి దాన్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారని చెప్పి పత్రికా మూలకంగా తెలియజేయడం జరిగింది. ఈ విషయం మాత్రం మా గ్రామ ప్రజలందరికీ అందరి తీవ్ర మనోవేదనకు గురి చేసింది. కానీ ఇటువంటి తప్పుడు ప్రసారం చేయకుండా మా గ్రామంలోకి వచ్చి మా గ్రామంలో మా గ్రామ ప్రజల తరఫున ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా పర్యావరణానికి హాట్ ఇంకా అంగలుగుతుందని చెప్పేసి పత్రికా మూలకంగా తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము పత్రికా మూలకంగా కోరుకుంటాం జరిగింది. మీరందరూ రండి గ్రామంలో, పెద్దడ గ్రామంలో మీరు ఏ రోజు అయితే వస్తున్నారో ఆ రోజు బహిరంగంగా చర్చించుకుందాం. మా గ్రామ ప్రజలందరూ వస్తారు, ఎవరో ఒకరు స్వార్థం కోసం ఏదో కంప్లైంట్ పెట్టి పర్యావరణానికి హాని కలుగుతుంది దీన్ని కప్పెడేస్తున్నారన్న తప్పుడు ఆరోపణలు చేయవద్దని మా గ్రామ రైతు సంఘం మా గ్రామ ప్రజల తరఫున మిమ్మల్ని వేడుకోవడం జరిగింది. గత ఐదు సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మా గ్రామానికి చేసింది అంటూ ఏమీ లేదు. కానీ కొత్తగా మా గ్రామం మీద అభిమానం పుంజుకొచ్చినట్టు ఏదో చేస్తున్నామని చెప్పేసి మాకేదో మేలు చేస్తున్నామని చెప్పేసి మాకు కీడు తలపించడం జరుగుతుంది. కానీ అది వాళ్ళు గమనించాలని కోరుచున్నాం. మా పత్రికా మూలకంగా మేము మా గ్రామ ప్రజలు వేడుకుంటున్న ఏంటంటే చేతనైతే సాయం చేయండి, అంతే తప్ప మా గ్రామానికి మాత్రం హాని చేయొద్దు. మేము ఎటువంటి సవాల్కైనా స్వీకరిస్తాం, ఎటువంటి సవాల్కైనా సిద్ధం, బహిరంగంగా ఎక్కడికి రమ్మనండి మా గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ విషయంపై చర్చించుకుని నిజనిజాలు కూర్చుని మాట్లాడుకుందాం. అటువంటిది మీరు ఏదో గ్రామ ప్రజలు హైకోర్టులో పిలివేశారు తప్పుడు కప్పెడేస్తున్నారన్న ఆరోపణలు మాత్రం చెయ్యొద్దని మా గ్రామ రైతు సంఘం తరఫున మా గ్రామ ప్రజల తరఫున మేము వేడుకుంటున్నాం. అవసరమైతే చేతనైతే సాయం చేయండి, అంతే తప్ప తప్పుడు ఆరోపణలు చేసి సొంత అవసరాల కోసం మా గ్రామాన్ని వాడుకోవద్దని కోరుకుంటున్నాం. దయచేసి ఈ విషయం మాత్రం అవసరమైతే మా గ్రామానికి సాయం చేయండి, అంతే తప్ప పర్యావరణ హాని అని చెప్పేసి మా గ్రామానికి కీడు చేయొద్దు. మేము ఆ పత్రికా సమావేశంగా మా రైతు సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం, మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. విన్నపం ఇదే.